సెంట్రల్ యూనివర్సిటీ మేధావులు అందరికీ, మరి వివిధ సంఘాల నుంచి వచ్చిన అందరికీ ఉద్యమాభివందనాలు. ఈరోజు ఈ సెంట్రల్ యూనివర్సిటీ యావత్ భారతదేశంలో కుల వివక్షత ఎలా ఉన్నదో, మరి కుల వివక్షతోటి ఈ అల్లటి పిల్లలు రేపటి పౌరులు మరి పౌరత్వాన్ని ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీలను అణచివేసే యొక్క ధోరణిని బయట పెట్టిందంటే ఇవాళ రోహిత్ యొక్క బలిదానంతో. రోహిత్తో పాటు ప్రశాంత్ మరియు శేషయ్య, సుకన్య, విజయ్, ప్రభాకర్ ఐదుగురు వీరి యొక్క వెల్లివేత మరి యావత్ భారతదేశంలో ఈ కుల వివక్ష ఏ మాదిరిగా ఉన్నదో, మను స్మృతి ఏ మనువాదం అన్నది ఇంకా కొనసాగుతుంది అన్నదానికి నిదర్శన వీళ్ళు వెల్లివెత్తి చూపించారు. ఈ వెల్లివాడ ఇంకా ఉన్నది వివక్ష అన్నది చూపించేదానికి ఉన్నది. మరి యావత్ భారతదేశంలో ఎన్నో దళిత సంఘాలు ఉన్నాయి. మరి ఏ దళిత సంఘాలు కూడా దాదాపు ఆ దళిత సంఘాలే కాకుండా రాజకీయ పరంగా కూడా ఎదిగిన వారు, అంటే ఎస్సీలకెళ్ళి ఎస్టీలకెళ్ళి రిజర్వేషన్ మీద గెలిచిన వారు దాదాపు నోరు ఎత్తకపోవడం అన్నది ఇది వాస్తవానికి దురదృష్టకరం. కానీ విద్యార్థులు, సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు యావత్ భారతదేశానికి ఒక మోడల్గా నిలబడ్డారు. అదే రోహిత్ యొక్క ఈ పోరాటం, రోహిత్ చట్టం అన్నది రావాలని. ఎందుకు గురించి అంటే ఒక నిర్భయ అన్న ఒక మహిళ మీద జరిగితే ఒక బ్రాహ్మణ కన్య ఆ నిర్భయ ఆమెను అంటే అత్యాచారానికి గురి అయితే ఆమెను ఎవరు చూసింది లేదా అత్యాచారం జరిగినప్పుడు. కానీ దాని మీద ఒక అగ్రవర్ణ కులానికి చెందిన ఆమె కనుక ఆమె మీద చట్టం అన్నది వచ్చేసింది. మరి రోహిత్ చేసిన పోరాటం ఈ పిల్లలు రేపటి పౌరులు అంటే భారతదేశాన్ని నిర్మాణం చేసే ఈ దశ దిశ నుంచి వచ్చిన ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీలను ఇలా ఈ యూనివర్సిటీలలో ఏ మాదిరిగానైతే తొక్కి పెడుతున్నారో దాన్ని బహిర్గతం చేసిన మేధావులు. మరి ఈ మేధావి యొక్క పేరు మీద చట్టం రావాలంటే ఇలా మనువాదం అన్నది రాజ్యం వెళ్తుంది కనుకనే ఈ చట్టం రాలేకపోతుంది. మరి దాంతో ఒక గుణపాఠం నేర్చుకోవాలి యావత్ భారతదేశం వాళ్ళు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ లేఖం కావాలి. ఈ మనువాద రాజకీయ నాయకులను బొందబెట్టడానికి ఇప్పటికైనా కనుక కంకణం కట్టుకున్నట్టయితే నిజమైన నివాళులు నేర్పించడం అట్లయితమని విజ్ఞప్తి చేస్తూ, మరి ఇప్పటికైనా కానీ ఈ సెంట్రల్ యూనివర్సిటీ నుంచే మొదలు పెడుతూ మరి యావత్ దళిత బహుజన అందరూ ఈ రోహిత్ ఎంల యొక్క విగ్రహాన్ని ప్రతి యూనివర్సిటీలో పెట్టినట్లయితే అది ఒక ఆదర్శంగా ఒక మోడల్గా ఉండిపోతుంది. ఏంటంటే మన హక్కులు సాధించేదానికి ఇక్కడ కూడా మనువాదులు ఉంటారు, ఆ మనువాదులను తొక్కేదానికి ఈ సెంట్రల్ యూనివర్సిటీ ఆదర్శం అని తెలియజేసేటట్టుగా ఈ విగ్రహాన్ని ప్రతి యూనివర్సిటీలో ఉండేటట్టుగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తూ, మరి ఈ వీసీ అప్పారావు అన్నవాడు ఏం చేస్తున్నాడు, మరి వీరిని ఎందుకు కొనసాగించాలి అని ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తలేదు అంటే దానికి ముఖ్యమైన కారణం ఒకటే, ఇది మనువాదుల యొక్క పాలన. కేంద్రం నుంచి మొదలు పెడితే రాష్ట్రం వరకు మనువాదుల యొక్క పాలన నడుస్తుంది. దానికి చిన్న ఉదాహరణ మనువాదిన పాలన నడిపించడానికి రాజస్థాన్లో మను సుమితి మను అన్న వాంది విగ్రహాన్ని ఏర్పాటు చేసిన హైకోర్టులో ఎవరన్నా దాన్ని కూల్చగలిగారా? మరి మను అన్నవాడు ఎవడు? మను అన్నవాడు మనుషుల మధ్యలో మనుషులను యోజించే పాలించే సిస్టాన్ని తయారు చేసిన మను స్మృతి మను. ఆ మనుని విగ్రహాన్ని అక్కడ పూజిస్తూ అది కేంద్ర బిందువు అయి ఇలా యావత్ భారతదేశం మీద మోదీ లాంటి వాడు, ఇటు చంద్రశేఖర్ లాంటి వాడు, అటు చంద్రబాబు లాంటి వాడు, ఇలాంటి దొంగ రాజకీయ నాయకులు ఇలా ఎవరి సంఖ్యలు ఉన్నారంటే మను అది యొక్క సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. వీని యొక్క చండీయాగం కావచ్చు, వాని యొక్క పుష్కరాలు కావచ్చు, ఇవన్నీ మనుకు సంబంధితమైనవి. ఎవంతిన మేలు చేస్తున్నారంటే ఎవరైతే ఆర్య బ్రాహ్మణులు బయట నుంచి వచ్చారో వారికి కాపరి కుక్కలుగా ఉన్నారు. అందుకే పాలన ఈ మాదిరిగా ఉన్నది. 90% ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీలు మూల పురుషులు. ఆ మూల పురుషులు మేలుకునేదానికి ఈ సెంట్రల్ యూనివర్సిటీ యొక్క ఆదర్శంగా ఉన్నది. ఇప్పటికైనా కానీ ప్రజలు మేల్కొని మరి మన యొక్క రోహిత్ యొక్క చట్టాన్ని అమలయ్యేటట్టుగా మరి వీసీ అప్పారావు పైన అట్రాసిటీ కేసు నమోదవుతూ వారిని అరెస్ట్ చేయాలన్నదే ఈ ప్రధాన డిమాండ్. మరి వారితో పాటు ఎవరెవరైతే దానికి సహకరించారు రోహిత్ ఒక ఆత్మ బలిదానానికి చనిపోయేదానికి వారి అందరి మీద చర్యలు తీసుకోవాలన్నదే డిమాండ్ చేస్తూ మూల్యవాసి సంఘ తరపున జై భీం జై మూల్యవాసి. థ్యాంక్ యూ.